సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు ఆ శాస్త్రానికి సంబంధించిన జ్ఞానాన్ని ప్రోగు వేస్తూ ఉన్నారు. ఇది సంచితమైనది అని చెప్తున్నాం, సంచితమైనది. ఓకే, విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత స్వభావాన్ని కలిగి ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ సమస్యలు పరిష్కరించే స్వభావం అండి సమస్యలు. ఇది మీరు ఏంటి పాజ్ చేసుకొని రాసుకోవచ్చు ఇన్ఫర్మేషన్, రైట్. నెక్స్ట్ సమస్యలు పరిష్కరించే స్వభావం. మనకు 1950-60 టైంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆహార కొరత ఏర్పడ్డది, ఆహార కొరత ఏర్పడ్డది. ఇక్కడ ఈ ఆహార కొరతను తీర్చడానికి అధిక దిగుబడిని ఇచ్చే మెక్సికన్ పొట్టి గోధుమలను భారతదేశపు పొలాల్లో ఏంటి పండించి అధిక దిగుబడిని తీసుకొచ్చి ఆహార కొరతను తీర్చిన మన హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ అని మనం చెప్తాం అన్నట్టు. అయితే ఇటువంటి ఆహార కొరత కావచ్చు, నీటి కొరత కావచ్చు. ఓకే, సో ఇటువంటి సమస్యలు మన సమాజంలో ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో, లేదంటే నిరంతరం మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, వాటిని పరిష్కరించే దిశగా విజ్ఞాన శాస్త్రం పనిచేస్తుంది. అని చెప్తున్నాను, సమస్యలు పరిష్కరించే స్వభావం. ఇప్పుడు మనము లోకల్ ఇన్నోవేటర్స్ అంటే వాళ్ళకి పెద్దగా చదువు ఉండకపోవచ్చు, కానీ నిరంతరంగా వాళ్ళు ఒక పని చేస్తూ ఉన్నారు. ఓకే, నిరంతరంగా వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు ఆ పనిని స్మార్ట్గా చేయాలి, హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్గా చేయాలి అన్నప్పుడు దానికి ఆ పనిని ఎఫర్ట్లెస్గా తొందరగా కంప్లీట్ చేయాలంటే ఆ పనికి సంబంధించిన ఆవిష్కరణ అనేది కొత్తగా ఒకటి రావాలి. ఆ పనికి సంబంధించిన ఆవిష్కరణ ఒకటి కొత్తగా వచ్చిందనుకోండి, దానివల్ల పని అనేది తొందరగా అవుతుంది, లేబర్ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది అనుకున్నప్పుడు ఈ పరికరం అనేది చాలా మందికి యూజ్ అవుతుంది. ఈరోజు మనము అగ్రికల్చరల్ ఆపరేషన్స్ అంటే వ్యవసాయ పద్ధతులు మనం చూస్తే అందులో పనిముట్లుగా ఈరోజు మనం ఎన్నో యంత్రాలు వాడుతున్నాం. ఒకప్పుడు అంతా కూడా మనుషులు లేబర్స్ వచ్చి చేసేవాళ్ళు, కూలి పనికి వచ్చి చేసేవాళ్ళు, అవునా? ఈరోజు మనం యంత్రాలు ఉపయోగించడం వల్ల తక్కువ ఖర్చు, తక్కువ సమయము. ఓకే, మనము ఆ అగ్రికల్చర్ ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు. కాబట్టి నిరంతరంగా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పనికి సంబంధించి ఆ పనిని తొందరగా పూర్తి చేయాలి, తక్కువ ఖర్చుతో పూర్తి చేయాలి అనుకున్నప్పుడు ఒక కొత్త ఆవిష్కరణ, ఒక కొత్త ఇన్నోవేషన్, ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ని కనుగొనడం జరుగుతుంది అని చెప్తున్నాడు, రైట్. ఉదాహరణ ఏంటి, మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆహార కొరత ఇప్పుడు సమస్యలు పరిష్కరించే స్వభావాన్ని కలిగి ఉంటుంది అని అంటే ఏంటి, ఆహార కొరత, నీటి కొరత కానీ. ఓకే, మనకు సమస్యలు పరిష్కరించే విధానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పిరులినా అనేది ఒక సింగిల్ సెల్ ప్రోటీన్. స్పిరులినా అనేది యాక్చువల్గా ఒక ఆల్గీ. ఇది సింగిల్ సెల్ ప్రోటీన్, దీన్ని కల్టివేట్ చేస్తే దీని నుంచి ప్రోటీన్ అందుతుంది, దీన్ని తీసుకోవచ్చు మనము అని ఆల్రెడీ రాజస్థాన్లో దాని కల్టివేషన్ అనేది ఒక ఎంటర్ప్రినర్ స్టార్ట్ చేసింది అన్నట్టు, రైట్. ఇట్లా కొత్త మన సమాజాన్ని మనం పరిశీలించినప్పుడు సమాజంలో అసలు సమస్యలు ఏమున్నాయి, వాటి పరిష్కారం దిశగా మనం ఏం చేయొచ్చు, ఆ సమస్యకు పరిష్కారం ఎలా కనుగొనవచ్చు, కొత్త ఆవిష్కరణ ఎలా తీసుకురావచ్చు అనేవి చేయొచ్చు అని మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఆహార కొరత కానీ నీటి కొరత కానీ కావాలి అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ మనకి ఏమిచ్చింది అని అంటే హరిత విప్లవం. ఓకే, హరిత విప్లవంలో మేజర్గా మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఎంఎస్ స్వామినాథన్ భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్. నార్మన్ ఈ బోర్లాగ్ అనే అతను ప్రపంచ ఏమంటాం మనం, హరిత విప్లవ పితామహుడు. సో నార్మన్ ఈ బోర్లాగ్ తో కలిసి మెక్సికన్ పొట్టి గోధుమల మీద పరిశోధన చేసి ఆ అధిక దిగుబడినిచ్చే మెక్సికన్ పొట్టి గోధుమలను భారతదేశపు పొలాల్లో ఇంట్రడ్యూస్ చేసి తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడిని తీసుకొచ్చి ఆహార కొరతను తీర్చింది ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్. వరల్డ్ ఫుడ్ ప్రైస్, రామన్ మెగసిసీ అవార్డ్ లాంటి, భారతరత్న లాంటి ఎన్నో అవార్డ్స్ మన ఎంఎస్ స్వామినాథన్ గారికి వచ్చారు. 2023 అతను చనిపోవడం జరిగింది.
రైట్. తర్వాత నీటి కొరతకు, నీటి కొరత కూడా వివిధ ప్రాంతాల్లో నీటి కొరతను తీర్చడానికి కూడా వివిధ రకాల కొత్త ఏంటి ఈ సమస్యను పరిష్కరించడానికి కొత్త కొత్త ఆవిష్కరణలు, కొత్త కొత్త పద్ధతులు అనేవి తీసుకురావడము జరుగుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటి అనంటే సమస్యలు ఆహార ఏంటి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనుకోండి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి సమాజంలో, ఒక పర్టికులర్ విషయానికి సంబంధించి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆ ఆరోగ్య సమస్యలు ఆ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి అనుకున్నప్పుడు ఏం చేస్తాం, విజ్ఞాన శాస్త్రం అనేది ఏం చేస్తుంది అనంటే ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి, దానికి మార్గం ఏంటి, దానికి ఏంటి సొల్యూషన్ ఏంటి అని. ఫర్ ఎగ్జాంపుల్స్ మశూచి, స్మాల్ పాక్స్ అనేది ఇట్ ఈస్ ఏ డేంజరస్ డిసీజ్. ఎప్పుడు 3-4 శతాబ్దాల కింద డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ అనే అతను మొట్టమొదటిసారిగా ద ఫస్ట్ వ్యాక్సిన్ ఫర్ స్మాల్ పాక్స్ ని అతను కనుగొనడం జరిగింది. దాని తర్వాత నంబర్ ఆఫ్ సైంటిస్ట్స్ ఎన్నో రకాల వ్యాక్సిన్స్ ని దాన్ని బేస్గా తీసుకొని ఎంతో మంది సైంటిస్ట్స్, ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో రకాల వ్యాక్సిన్స్ ని కనుగొన్నారు, రైట్. డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్, డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఫస్ట్ యాంటీబయోటిక్ పెన్సిలిన్ కనుగొన్న తర్వాత ఎంతో మంది కూడా ఇంకా వేరే రకాలైన యాంటీబయోటిక్స్ ని కనుగొన్నారు. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు ఆరోమైసిన్, ఇట్లా ఎంతో మంది సైంటిస్ట్స్ వివిధ రకాలైన వ్యాధులను నియంత్రించడానికి వ్యాక్సిన్స్, లేదు రోగం వచ్చిన తర్వాత దాన్ని తగ్గించే ఏంటి ప్రక్రియలో భాగంగా ఇచ్చే మెడిసిన్స్ లో రూపంలో కానీ ఇటువంటి ఎన్నో సమస్యలను పరిష్కరించే మార్గంగా మనకు విజ్ఞాన శాస్త్రం ఉంది అని చెప్తున్నాడు. విజ్ఞాన శాస్త్రము ఉంది అంటున్నాడు, రైట్. నెక్స్ట్, అధిక శాస్త్రీయ సంశయత కలిగినది, శాస్త్రీయ సంశయత అంటున్నాడు. శాస్త్రీయ సంశయత అంటే ఏంటంటే స్కెప్టిసిజం అంటే మనకు మన శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాల్లో అతి ముఖ్యమైనది పరిశీలించడం అని చెప్పినాం. పరిశీలించడం, అబ్జర్వేషన్, వెన్ యూ అబ్జర్వ్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ మైండ్. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ యూ విల్ ఆస్క్ సర్టెన్ క్వశ్చన్స్ టు యువర్ ఎల్డర్స్, బ్రదర్స్, సిస్టర్స్, టీచర్స్, నైబర్స్, ఓకే, ఓవర్ ద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, ప్రొఫెషనల్స్ టు నో ద ఆన్సర్స్. అవునా, నువ్వు నీ జవాబులు తెలుసుకోవడానికి వివిధ కేటగిరీల పీపుల్ని నువ్వు కొన్ని రకాల ప్రశ్నలను అడుగుతూ ఉన్నావు. ఓకే, సో ఏంటి ఇప్పుడు ఎవరు ఏదో చెప్తే మనము ఏంటి దాన్ని గుడ్డిగా నమ్మే వాళ్ళం కాదు, ఎందుకంటే విఆర్ సైన్స్ స్టూడెంట్స్. మళ్ళీ మనం ఏం చేస్తామనంటే అది ఎందుకు అలా జరిగింది, దాని వెనుక ఉన్న కారణం ఏంటి అని మనము క్వశ్చన్ అడుగుతామన్నట్టు. స్కెప్టిసిజం ఈజ్ నథింగ్ బట్ ఏంటి శాస్త్రీయ సంశయత ఉంటుంది అన్నట్టు. వాళ్ళల్లో గుడ్డిగా ఏది నమ్మరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటే ఏదైనా ఒక పెద్ద జాతర జరుగుతుంది అనుకుందాం, అక్కడికి కొన్ని వేల మంది, లక్షల మంది ఒకేసారి వచ్చారు, ఆ జాతర 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు అనుకుందాం. సో అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని వందల మందికి, వేల మందికి ఏంటి వాంతులు విరేచనాలు అయినప్పుడు అక్కడ ఉన్న మిగతా భక్తులంతా కూడా ఏంటి అనంటే దేవత కోపం వచ్చింది, దేవత శపించింది, మనకు అందుకే ఇలాగా జరుగుతుంది అని ఇక్కడ రకరకాలుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ అక్కడ వాస్తవానికి జరిగింది ఏంటి అనంటే వాటర్ కంటామినేషన్ జరగడం వల్ల, ఆ వాటర్ని, కంటామినేటెడ్ వాటర్ని వాళ్ళు తాగడం వలన ఈ ఏంటి వాంతులు విరేచనాలు అనేవి జరిగినాయి. అవునా, కొంతమంది ఏంటి భక్తులు సూర్యుణ్ణి దేవుడిగా కొలుస్తారు, దేవుడిగా మొక్కుతారు. అదే శాస్త్రీయ సంశయత కలిగిన వారు సూర్యుణ్ణి శక్తినిచ్చే ఒక సోర్స్గా చూస్తారు. మన ఎకోసిస్టమ్ జరిగినప్పుడు అందులో సన్, సూర్యుని మనం ఎలా చూస్తాం అంటే ఈజ్ ద బేస్ ఫర్ ద ఎనర్జీ. మొక్కలకు ఎనర్జీని ఇచ్చేది ఎవరు ఫస్ట్, అవి ఫోటోసింథసిస్ చేసుకోవాలంటే సోలార్ ఎనర్జీ ఇచ్చేది ఎవరు అనంటే సన్, సూర్యుడు. కాబట్టి సూర్యుడు ఒక శక్తినిచ్చే ఒక ఏంటి ఒక ఫ్యాక్టర్గా చూస్తారే తప్ప దేవునిగా చూడరు అని చెప్తున్నాడు. సో ఇట్లా మనకు ఏంటి శాస్త్రీయ సంశయత అనంటే మనకు ఎవరో ఏదో చెప్తే గుడ్డిగా నమ్మే వాళ్ళం కాదు. దాని వెనక ఉన్న రీజన్ ఏంటి, ఆ రీజన్ తప్ప రైటా అని తెలుసుకున్న తర్వాతనే మనము ఎస్ దట్ ఈస్ రైట్, దట్ ఈస్ రాంగ్ అని మనము నిర్ధారణకు వస్తాం. ఓకే, అది శాస్త్రీయ సంశయత. నెక్స్ట్, పట్టు విడవకుండా పనిచేసే లక్షణాన్ని కోరుకుంటుంది. సైన్స్ అనేది పట్టు విడవకుండా పనిచేసే లక్షణాన్ని కలిగి ఉంటుంది అని అంటున్నారు. ఏంటి దీనికి ఎగ్జాంపుల్? థామస్ ఆల్వా ఎడిసన్.
థామస్ ఆల్వా ఎడిసన్ థామస్ ఆల్వా ఎడిసన్. ఓకే, థామస్ ఆల్వా ఎడిసన్ కొన్ని బుక్స్లో ఉన్న సోర్సెస్ ప్రకారం 999 టైమ్స్ ఫెయిల్ అయ్యాడంట. ఎందుకు? ఒక ఎలక్ట్రిక్ బల్బ్ కనుగొనడానికి, అంటే అందుకు అది నిరంతరం వెలుగుతూ ఉండడానికి కావాల్సిన ఫిలమెంట్ని అతను పట్టుకోలేకపోయింది. ఒకసారి ఈ మెటీరియల్ యూజ్ చేస్తే నెక్స్ట్ టైం ఈ మెటీరియల్, తర్వాత ఇది అట్లా 999 టైమ్స్ ఫెయిల్ అయినా అతను పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈరోజు ఒక విషయానికి సంబంధించి ఒక కొత్త ఆవిష్కరణ జరిగింది, ఒక కొత్త భావన రూపొందింది, ఒక కొత్త సిద్ధాంతం వచ్చింది, ఒక కొత్త సూత్రం వచ్చింది అంటే అది ఓవర్ నైట్లో జరిగింది కాదు. దాని వెనక శాస్త్రవేత్తల సంవత్సరాల కృషి అనేది ఉంటుంది. కొంతమంది శాస్త్రవేత్తలు జీవితాంతము కూడా ఒకే ఒక అంశం మీద పరిశోధన చేసి దానికి సంబంధించిన సిద్ధాంతాన్ని కానీ సూత్రాన్ని కానీ ప్రతిపాదించడం జరుగుతుంది, లేదంటే ఒక కొత్త ఆవిష్కరణ తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళ జీవితాలను మొత్తంగా కూడా దానికి వెచ్చిస్తారు, రైట్? కాబట్టి ఇక్కడ థామస్ ఆల్వా ఎడిసన్ కూడా 999 సార్లు విఫలం చెందిన, పట్టు వదలకుండా తర్వాతసారి 1000వ సారి అతను సఫలమైండు. ఒక ఎలక్ట్రిక్ బల్బ్ కనుగొనడంలో అతను సఫలమైండు అని మనకు చెప్తున్నాడు, రైట్? నెక్స్ట్, హేతువాద ఆలోచనను పెంపొందించే మార్గము. ఎస్, ఇది కూడా సేమ్ అండి. ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని ఎవరో ఒక మనకు చెప్పినప్పుడు మనం వెంటనే ఎస్ ఇది సరి అయినది, నో ఇది తప్పు అని నిర్ధారణకు రావద్దు. ఫర్ ఎగ్జాంపుల్, సెల్ ఫోన్ టవర్స్ వల్ల రేడియేషన్ బాగా ఎక్కువగా ఉంటుంది. సెల్ ఫోన్ టవర్స్ వల్ల వచ్చే రేడియేషన్లో రాబోయే తరాలందరికీ క్యాన్సర్ అనే రోగం వస్తుంది, పక్షులు అనేవి బతకలేవు, తేనెటీగలు అనేవి బతకలేవు అని మనం చెప్పినప్పుడు యాజ్ ఏ సైన్స్ స్టూడెంట్ మనం దాన్ని ఈజీగా నమ్మవద్దు. మనం ఏం చేయాలి ఫస్ట్? అంటే సెల్ ఫోన్ టవర్స్ వల్ల నిజంగా రేడియేషన్ వస్తుందా? వస్తే అది ఏ ఫ్రీక్వెన్సీ, ఏ తరంగ దైర్ఘ్యంలో ఉన్నది, దానివల్ల ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంది అని నిపుణులను అడగాలి ప్రశ్నలు. ఆ నిపుణులను ప్రశ్నలు అడిగి వారి నుంచి సమాచారం సేకరించిన తర్వాత దాంట్లో అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే అప్పుడు మీరు ఇది సరి అయినది, ఇది సరైనది కాదు అని ఏంటి మనకు ఒక నిర్ధారణకు రావాలి. ఇలా ఆలోచించినప్పుడు, ఇలా తార్కికంగా హేతుబద్ధంగా ఆలోచించినప్పుడే మనకు శాస్త్రీయ కఠినత్వం, శాస్త్రీయ నిగ్రహం ఓకే పెరుగుతూ ఉంటాయి. మనము మన లోపల డెవలప్ అయితే సైంటిఫిక్ యాటిట్యూడ్ కానీ శాస్త్రీయ వైఖరి కానీ ఏం పెంపొందిస్తాయి మనకు మన లోపల అంటే శాస్త్రీయ వైఖరి ఓకే. అంటే ఇదేంటి? సైంటిఫిక్ యాటిట్యూడ్ కానీ శాస్త్రీయ కఠినత్వం ఓకే, శాస్త్రీయ కఠినత్వము ఓకే, సైంటిఫిక్ యాటిట్యూడ్ కానీ సైంటిఫిక్ టెంపర్ కానీ డెవలప్ అయితే అంటున్నాడు. ఓకే, ఏది? హేతువాద ఆలోచనను పెంపొందించే గుణం. నెక్స్ట్, సైన్స్ అనేది ఒక నిజమైన అంతర్జాతీయ ప్రయత్నము. సైన్స్ అనేది చెప్పండి, సైన్స్ అనేది ఏదైనా ఒక ప్రాంతానికే పరిమితమైందా, ఏదైనా ఒక దేశానికే పరిమితమైందా, ఏదైనా ఒక వర్గానికి సంబంధించిన ప్రజలకు పరిమితమైందా చెప్పండి? కాదు, సైన్స్ అనేది ఒక నిజమైన అంతర్జాతీయ ప్రయత్నం అని చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, బిగ్ బ్యాంగ్ థియరీ ఉంది. ఈ బిగ్ బ్యాంగ్ థియరీకి సంబంధించి ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి, లేదు అంటే ప్రపంచంలోని చాలా దేశాల నుంచి కూడా శాస్త్రవేత్తలు దీంట్లో పాల్గొన్నారు. మన బయాలజీ సబ్జెక్ట్కి వస్తే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ 2003 ప్రారంభమైంది. దీంట్లో కూడా చాలా దేశాల నుంచి సైంటిస్టులు భాగము తీసుకోవడం జరిగింది, అంటే సైంటిస్ట్ వాళ్ళు ఇంక్లూడ్ అయ్యారు దాంట్లో. కాబట్టి సైన్స్ అనేది ఏదో ఒక ప్రాంతానికి, ఏదో ఒక దేశానికి పరిమితమైనది కాదు, రైట్? ఇది ఒక అంతర్జాతీయ ప్రయత్నము అంటున్నాడు, రైట్? సో ఇక్కడ మనకు ఈ పాయింట్స్ ఏం చెప్తున్నాయి అంటే విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని చెప్తున్నాయి. ఏంటి? సైన్స్ కుతూహలమైనది, సైన్స్ అన్వేషణాత్మక స్వభావాన్ని కలిగి ఉంటుంది, సైన్స్ అనేది మార్పుకు లోనయ్యే స్వభావాన్ని కలిగి ఉంటుంది, సైన్స్ అనేది సంచితమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది, సమస్యలు పరిష్కరించే స్వభావాన్ని కలిగి ఉంటుంది, అధిక శాస్త్రీయ సంశయత కలిగినది అంటారు. శాస్త్రవేత్తలు, సైంటిస్ట్స్,
ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ హైలీ స్కెప్టిసిజం అంటే మన అంటే అధిక సంశయత కలిగిన వారు ఎవరు అంటే శాస్త్రవేత్తలు, శాస్త్రవేత్తలు. ఓకే, పట్టు విడవకుండా పనిచేసే లక్షణాన్ని కోరుకుంటుంది సైన్స్. హేతువాద ఆలోచనను పెంపొందించే మార్గం సైన్స్. ఇది నిజమైన ఒక అంతర్జాతీయ ప్రయత్నము సైన్స్ అని మనం చెప్తున్నాం. ఇది విజ్ఞాన శాస్త్ర స్వభావము.